తిరిగి వార్తలకు స్వాగతం. సిపిఎం పార్టీ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు కొడవలూరులో ప్రచారం చేపట్టారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని సిపిఎం మండల కార్యదర్శి దయాకర్ ఈ సందర్భంగా తెలిపారు. కొడవలూరు మండలంలో సిపిఎం నాయకులు ప్రచారం చేపట్టారు. పార్టీ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు సిపిఎం పార్టీ చరిత్రను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజల హక్కులు సౌకర్యాల కల్పనకై సిపిఎం కృషి చేసిందని వివరించారు. అధికారం లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన వికలాంగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో ఈ నెల 20న కస్తూరిదేవి గార్డెన్స్ లో కృత్రిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఏవిఎస్ కృష్ణమోహన్ తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు ఏవిఎస్ కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో గత నెల 17న అర్హులైన వికలాంగులకు అవసరమైన పరికరాల కోసం క్యాంపును నిర్వహించామన్నారు. అక్కడ ఎంపికైన వికలాంగులకు ఈ నెల 20న దర్గామిట్లోనున్న కస్తూరిదేవి గార్డెన్స్ నందు కృత్రిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 125 అడుగుల చాచా నెహ్రూ చిత్రాన్ని గీసిన విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఉన్న ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. పిల్లల తాత చాచా నెహ్రూ 125వ జయంతి సందర్భంగా నెల్లూరు ఇస్కాన్ సిటీలోని ఎస్ఆర్కే నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యార్థులు 125 అడుగుల నెహ్రూ చిత్రాన్ని గీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. స్కూల్ డ్రాయింగ్ టీచర్ ప్రముఖ చిత్రకారుడు అమీర్ జాన్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని 125 నిమిషాల్లో పూర్తి చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి ప్రత్యక్షంగా ఈ డ్రాయింగ్ ను చూశారు. దీంతో 15 మంది విద్యార్థులకు తమ రికార్డు చోటు కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కన్వీనర్ డాక్టర్ ఈదూరు సుధాకర్, చిత్రకారుడు అమీర్ జాన్, రమేష్ కుమార్, స్కూల్ డైరెక్టర్ దిలీప్ కుమార్, హెచ్ఎం శోభితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన నెల్లూరు వైఎస్ఆర్ నగర్ ఇళ్లు నాశరకమైనవిగా కలెక్టర్ విచారణలో తేలిన దృష్ట్యా వాటిని తిరిగి నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేత సురేష్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 2006లో నెల్లూరు వైఎస్ఆర్ నగర్లో నిర్మించిన 6500 ఇళ్లలో 1750 నాసిరకంగా ఉన్నాయని, కలెక్టర్ విచారణలో తేలినందువల్ల వాటిని వెంటనే పునర్నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. నాసిరకం నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని ఆయన వినతిపత్రంలో కోరారు. సోమశిల దక్షిణ కాలువ కింద 30,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. కలువాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కలువాయి, చేజర్ల, పొదలకూరు, నెల్లూరు రూరల్ మండలాలకు దక్షిణ కాలువ ద్వారా సాగునీటిని అందించాల్సి ఉంది. అయితే నెల్లూరు రూరల్ మండలానికి సాగునీటిని సరఫరా చేసే కాలువ కొంత భాగం అటవీ భూమిలో నిర్మించాల్సి ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ అందకపోవడంతో ఆ నిర్మాణం ఆగిపోయింది. దీంతో దక్షిణ కాలువ నుండి కలువాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా చేజర్ల, పొదలకూరు, కలువాయి మండలాల్లోని 30,000 ఎకరాల పంట పొలాలకు మాత్రమే సాగునీరు అందించాలని సోమశిల అధికారులు నిర్ణయించారు. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందిన వెంటనే నీటి విడుదల ప్రారంభమవుతుందని కలువాయి సబ్ డివిజన్ డీఈ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం మైపాడులో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపు తాళాలు పగలకొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకుపోయారు. ఇందుకూరుపేట మండలం మైపాడులో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపు తాళాలు పగలకొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకుపోయారు. స్థానికులు గుర్తించడంతో సైకిల్ను అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. దారి దోపిడీలు చేసేవారిని చూశాం, ఇళ్లను దోచుకునే వారి గురించి విన్నాం, చైన్ స్నాచింగ్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే దొంగది ఓ వెరైటీ కాన్సెప్ట్, ఇప్పటి వరకు విని ఉండని కాన్సెప్ట్. ఇంతకీ ఏమిటది? ఇక్కడ కూర్చుని బిక్కచూపులు చూస్తున్న ఈ యంగ్ మ్యాన్ పేరు జాకిర్. వివిధ రకాల ఉత్పత్తుల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ఈయన టార్గెట్. నగరంలో అలా అలా తిరుగుతూ బాగా దిట్టంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లు హోర్డింగ్ల మీద గురిపెడతాడు. ఏ అర్ధరాత్రో వాటిని ఓడబెరికేస్తాడు. చూసేవారికి ఏమాత్రం అనుమానం రాదు.
ఎందుకంటే దాన్ని అక్కడ ఏర్పాటు చేసిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వారే వాటిని తీసేస్తున్నారని అనుకుంటారు కనుక. ఓడబీకేసిన ఆ హోర్డింగ్ల ఐరన్ ఫ్రేముల్ని పాత ఇనుము వాళ్లకు అమ్మేస్తాడు. ఇచ్చినంత పుచ్చుకొని మరో హోర్డింగ్ వేటలో పడుతుంటాడు. ఈ దొంగతనాల మీద నిఘా పెట్టిన యాడ్ ఏజెన్సీ యూనియన్ సభ్యులు జాకిర్ను పట్టేశారు, పోలీసులకు అప్పగించారు. ఇప్పటిదాకా 10 లక్షల రూపాయల విలువైన యాడ్ హోర్డింగ్లు జాకిర్ చేతిలో హాంఫట్టాయని యాడ్ ఏజెన్సీ యూనియన్ సభ్యులు చెప్పుకొచ్చారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు పురమందిరంలో జరిగిన బహుమతుల ప్రధానోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరంలో చాచా నెహ్రూ చెకుముఖి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులకు మించిన దైవం లేదని, తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులతో పాటు నిర్వాహకులు రాచపాలెం రఘు, మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తల్లిదండ్రులు ఇచ్చిన దైవం ఇంకెవరూ ఈ ప్రపంచంలో లేదు. మనం కనిపించిన దేవుణ్ణి మొక్కుతాం, కనిపించే దైవం మన తల్లిదండ్రులను మాత్రం విస్మరిస్తాం. అలాగే బాగా చదువుకోండి. ఎలా చదువుకోవాలి అంటే పుస్తకంలో బట్టి పట్టేదంటే కాదు, బట్టి పట్టకుండా దాన్ని అర్థం చేసుకునే విధంగా మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, దాన్ని మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ బాగా చదువుకో. విదేశీ పక్షులతో కలకల్లాడుతోంది పులికాట్ సరస్సు. వివిధ దేశాల నుండి వలస వస్తున్న పక్షులు నేలపట్టిలో విడిది చేసి ఆహారం కోసం పులికాట్కు చేరుకుంటున్నాయి. సరస్సులో ఆహారాన్ని వెతుక్కుంటూ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. నేలపట్టు పులికాట్కు విదేశీ పక్షుల రాక మొదలైంది. గత 20 రోజుల నుండి మొదలైన పక్షుల రాక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 20% పక్షులు పులికాట్కు చేరుకున్నాయి, మరికొన్ని ఇంకా చేరుకుంటున్నాయి. ఇక్కడకు విదేశీ పక్షులు ప్రతి ఏటా చలికాలంలో వేల మైళ్లు ప్రయాణించి ఆహారం, సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, నైజీరియా, అంటార్కిటికా ప్రాంతాల నుండి మొత్తం 50 రకాల పక్షులు వస్తుంటాయి. గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, తెల్ల కొంకనాయులు, చిన్ననీటి కాకులు, తెడ్డుముక్క కొంగలు తదితర విదేశీ విహంగాలు ప్రతి ఏడాది ఇక్కడ విడిది చేస్తాయి. వీటిలో కొన్ని రకాల పక్షులు పులికాట్లోనే విడిది చేస్తాయి. పులికాట్ ప్రస్తుతం విదేశీ పక్షులతో కలకల్లాడుతోంది, సందర్శకులను ఆకట్టుకుంటోంది. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆత్మకూరు పట్టణం జలమయమైంది. వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులను పడ్డారు. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆత్మకూరు పట్టణ వీధులు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. సైడ్ కాలువల్లో సైతం మురుగునీరంతా రోడ్లపైకి పారి పొర్లుతోంది. ప్రధానంగా ఆత్మకూరు పట్టణంలోని బజార్ సెంటర్లో బురద నీరు వెల్లువగా పారుతోంది. కాలువలను మెరుగుపరిచి వర్షపు నీటిని కాలువల్లోకి పంపాలని కోరుతున్నారు స్థానికులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.